ओके, गुड मॉर्निंग ऑल ऑफ यू। इकड़ा पिक्टोरियल ड्राइंग लो ऑलरेडी मीकु पिक्टोरियल ड्राइंग कॉन्सेप्ट चेप्पानु। इकड़ा मल्ली ओकसारि आ कॉन्सेप्ट एंटंटे ई चैप्टर लो मनकि एवैना टू आर थ्री व्यूस इस्ताडु, फ्रंट व्यू गानी, साइड व्यू गानी, टॉप व्यू गानी, अंदुलो एवैना टू व्यूस इस्ताडु लेदंटे थ्री व्यूस अनि अवच्चु। वाटिनि यूज चेसुकोनि मनं ओक 3D ऑब्जेक्ट नि फॉर्म चेयालि। ओके, దాన్ని మనం ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అని కానీ పిక్టోరియల్ డ్రాయింగ్ అని కానీ మన నేమ్ మనం జనరల్గా పిలుస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్లో, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఇక్కడ మనకి టూ వ్యూస్, ఒక రెండు వ్యూస్ ఇచ్చాడండి. ఇక్కడ ఏంటి ఆ రెండు వ్యూస్ ఏంటంటే, ఇందులో మనం దేన్ని ఫ్రంట్ వ్యూ, దేన్ని టాప్ వ్యూ తీసుకోవాలంటే, ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ ఎప్పుడు కూడా పైన ఉంటుందండి. ఫ్రంట్ వ్యూ కిందన టాప్ వ్యూ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి పైన ఇచ్చింది ఫ్రంట్ వ్యూ. ఈ డయాగ్రామ్ వచ్చేసరికి ఇది ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసరికి టాప్ వ్యూ అండి. మనకి టూ ఫిగర్స్ ఇచ్చాడు. ఒకవేళ సైడ్ వ్యూ ఇచ్చాడు అనుకోండి, మనకి ఇక్కడ ఇస్తాడు, అయితే ఇటు పక్క కానీ లేదంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఇస్తాడు సైడ్ వ్యూ. మనకి ఈ క్వశ్చన్లో సైడ్ వ్యూ లేదు, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని బట్టి మనం డైరెక్ట్ 3D ఆబ్జెక్ట్ని ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రంట్ వ్యూలో మనం ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసే డైమెన్షన్స్ ఏంటి? మనకు ఆల్రెడీ ఆర్థోగ్రాఫ్ ప్రొజెక్షన్ అనే టాపిక్ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ వ్యూలో మనం అబ్జర్వ్ చేసే డైమెన్షన్స్ లెంత్ అండ్ హైట్. కాబట్టి లెంత్ 50, ఆల్రెడీ మనకు డైమెన్షన్ ఇచ్చాడు, లెంత్ 50 అండ్ హైట్, సారీ లెంత్ 50 అండ్ హైట్ కూడా 50 ఇచ్చాడు, హైట్ 50. ఓకే, అలాగే కిందది టాప్ వ్యూ కాబట్టి టాప్ వ్యూలో మనం అబ్జర్వ్ చేసే డైమెన్షన్స్ ఏంటంటే లెంత్ బ్రెత్ అండి. కాబట్టి లెంత్ ఆల్రెడీ 50, బ్రెత్ వస్తారు ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చింది 40 ఇచ్చాడు. బ్రెత్ అన్న విత్ అన్న ఒకటే, 40. కాబట్టి ఇక్కడ మనకి మనం డ్రా చేసే 3D ఆబ్జెక్ట్ తాలూకు డైమెన్షన్స్ లెంత్ 50, హైట్ 50, బ్రెత్ 40. ఈ 3 డైమెన్షన్స్ యూజ్ చేసుకొని మనం ముందు ఒక క్యూబాయిడ్ అనేది ఫామ్ చేస్తామండి. క్యూబాయిడ్, ఓకే, క్యూబాయిడ్ అనేది 3D ఆబ్జెక్టు, 3 డైమెన్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకు క్యూబాయిడ్ అవుతుంది. ఒకవేళ 3 డైమెన్షన్స్ ఈక్వల్గా ఉంటే అది క్యూబ్ అవుతుంది. ఇప్పుడు మనం క్యూబాయిడ్ ఎలా డ్రా చేయాలో ఒకసారి చూద్దాం, చూడండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసుకోండి, ఆఫ్ ఎనీ లెంత్. లైట్గా డ్రా చేసుకోండి ఆ లైన్. లైట్గా డ్రా చేసిన తర్వాత ఆ లైన్ మీద మీకు నచ్చిన డిస్టెన్స్లో ఒక పాయింట్ పెట్టండి. ఓకే, మనకు నచ్చిన ఈ లైన్ లెంత్ మీ ఇష్టం. ఈ పాయింట్ అనేది కూడా ఎక్కడ, ఈ లైన్ మీద ఎక్కడ పెడతారో మీ ఇష్టం. తర్వాత మనం ఆ పాయింట్ దగ్గర టూ డిఫరెంట్ యాంగిల్స్ మెజర్ చేయాలండి, అంటే టూ ఈక్వల్ యాంగిల్స్. ఆ పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి లెఫ్ట్ సైడ్కి ఒక 30 డిగ్రీ పాయింటు, రైట్ సైడ్కి ఒక 30 డిగ్రీ పాయింటు, యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ సైడ్కి ఒక 30 డిగ్రీ పాయింట్ ప్లేస్ చేసుకోండి. ఓకేనా, రైట్ సైడ్కి ఒక 30 డిగ్రీతో ఒక పాయింట్, లెఫ్ట్ సైడ్ 30 డిగ్రీతో ఒక పాయింట్ పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ రెండు పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తాం, ఈ రెండు పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తాం. ఇప్పుడు మనం క్వశ్చన్లో లెంత్ ఎటుపక్క తీసుకోవాలి, ఇది రైట్ సైడా లెఫ్ట్ సైడా తీసుకోవాలని క్వశ్చన్ని బట్టి డిపెండ్ అవుతుంది. మనకి ఇచ్చిన క్వశ్చన్లో సైడ్ వ్యూ ఇవ్వలేదు కాబట్టి, ఒకవేళ సైడ్ వ్యూ ఇచ్చాడంటే మనం సైడ్ వ్యూ ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఫ్రంట్ వ్యూ లెఫ్ట్ ఉంటుందో రైట్ ఉంటుందో తెలుస్తుంది. ఒకవేళ సైడ్ వ్యూ ఇక్కడ ఇచ్చాడు అనుకున్న క్వశ్చన్లో, సైడ్ వ్యూ ఇక్కడ ఇస్తే అప్పుడు ఫ్రంట్ వ్యూ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు మనం ఆన్ షీట్లో రైట్ సైడ్ డ్రా చేస్తాం, సేమ్ యాజ్ ఆర్థోగ్రాఫ్ ప్రొజెక్షన్ అయ్యంటే. ఒకవేళ సైడ్ వ్యూ ఇటుపక్క ఇచ్చాడు అనుకోండి, ఫ్రంట్ వ్యూ రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఆన్ షీట్లో లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తాం. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో మనకి సైడ్ వ్యూ లేదు కాబట్టి మనం ఎప్పుడైనా ఇలా సైడ్ వ్యూ లేనప్పుడు ప్రిఫర్ లెఫ్ట్ సైడ్. ఎందువల్ల ఇందులో కటింగ్ పోర్షన్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నేను చూసినప్పుడు మీకు క్లియర్గా అక్కడ వ్యూ అనేది చాలా నీట్గా కనబడుతుంది. ఓకేనా, అందువల్ల నేను ఫ్రంట్ వ్యూ ఇటు సైడ్ తీసుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం డ్రా చేసేది లెంత్ డ్రా చేయాలి. ఇప్పుడు కూడా బాటమ్ కార్నర్స్లో లెంత్ బ్రెత్ ఉంటాయి కాబట్టి అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డిసైడ్ అయితే సరిపోతుందండి. కాబట్టి ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తూ నాకు 50 mm కాబట్టి నేను 50 mm తో ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తున్నాను, దట్ ఈజ్ లెంత్ 50 mm. మనం లెఫ్ట్ సైడ్ లెంత్ తీసుకున్నాం కాబట్టి దానికి ఆపోజిట్గా రైట్ సైడ్ బ్రెత్ తీసుకోవాలి. బ్రెత్ వచ్చేసరికి 40 mm అండి, బ్రెత్ వచ్చేసరికి 40 mm కాబట్టి మళ్ళీ ఈ రెండు పాయింట్స్ని 40 mm వరకు మనం జాయిన్ చేయాలి.
ఓకే లెంగ్త్ బ్రెత్ అండ్ హైట్ హైట్ అనేది ఇప్పుడు కూడా మనకు వెర్టికల్గా ఉంటుంది కాబట్టి హైట్ 50 mm కాబట్టి ఈ కార్నర్లో హైట్ కంపల్సరీగా వెర్టికల్గా ఉండాలి పర్పెండిక్యులర్గా ఉండాలి అండి ఎగ్జాక్ట్గా కాబట్టి నేను ఈ కార్నర్లో హైట్ని లైట్గా డ్రా చేస్తాను కటింగ్ కుషన్లో మనకి కటింగ్ ఉంది కాబట్టి నేను హైట్ని కొంచెం లైట్గా డ్రా చేస్తాను ఓకే హైట్ ఎప్పుడు కూడా మనకు వెర్టికల్గా ఉంటుంది కాబట్టి దాన్ని వాడు 50 mm ఇచ్చాడు ఈ విధంగా నేను లెంత్ బ్రెత్ హైట్ మన క్వశ్చన్లో ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారం లెంత్ 50 mm బ్రెత్ 40 mm హైట్ 50 mm ఈ విధంగా 3 లైన్స్ డ్రా చేశాను ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి 30 degree యాంగిల్స్ ఎందుకు తీసుకున్నాం సార్ అంటే ఇక్కడ ఇంజనీర్స్ డ్రాయింగ్ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే చాలా డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేశారు 45 degrees అని 60 degrees అని లేదంటే 90 degrees అని ఇలా చాలా యాంగిల్స్ 90 degrees అయితే అవ్వదు ఎందువల్లంటే అది ఆల్రెడీ పెర్పెండిక్యులర్ కాబట్టి 45 degrees ఇంకా డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేసినప్పుడు ఈ 30 degrees డ్రా చేసిన ఫిగరే మనకి వ్యూ అనేది చాలా నీట్గా వచ్చిందన్నమాట అంటే మనం నీట్గా ఏం రావాలంటే మళ్ళీ దీన్ని బట్టి ఆర్థోగ్రాఫ్ ప్రొజెక్షన్స్ ఉంటాయి కాబట్టి 30 degrees తీసుకున్నప్పుడు మాత్రమే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ సైడ్ వ్యూ అనేది నీట్గా అబ్జర్వ్ చేసి డ్రా చేయడానికి ఈజీగా ఉంది మిగతా ఏ యాంగిల్లో కూడా అవ్వలేదన్నమాట అందువల్ల వాడు 30 degrees అనేది ప్రిఫర్ చేశారు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ ఈ కార్నర్లో కూడా హైట్ ఉంటుంది కాబట్టి మనం డ్రా చేసేది క్యూబాయిడ్ అండి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ కార్నర్లో కూడా హైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనం ఒక లైన్ డ్రా చేస్తాం బట్ డ్రా చేసినప్పుడు మీరు ఎలా పడితే అలా డ్రా చేసేయకూడదు కంపల్సరిగా ఈ లైన్కి ప్యారలల్గా ఉండాలండి కాబట్టి మీరు ఒకసారి వన్స్ డ్రా చేసే ముందు ప్యారలల్గా ఉందో లేదో అని 1-2 సార్లు చెక్ చేసుకోండి కంపల్సరిగా డ్రాఫ్టర్ స్కేల్ యూజ్ చేస్తే మీకు యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి ప్యారలల్ అంటే ఇక్కడ ఈ లైన్కి మధ్యలో డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలండి అప్పుడు అది ప్యారలల్ లైన్ అవుతుంది కాబట్టి ముందు లైట్గా డ్రా చేసుకోండి ఓకే 50 mm అబౌట్ హైట్ 50 mm అన్నీ కూడా హైట్ 50 mm ఇక్కడ కూడా సేమ్ ఈ కార్నర్లో కూడా హైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా 50 mm ఎక్స్టెండ్ చేయాలి ప్యారలల్ మీరు డ్రా చేసే ముందు మాత్రం ఆ లైన్ ప్యారలల్గా వస్తుందో లేదో చెక్ చేసుకొని డ్రా చేయాలి అప్పుడే ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్గా వస్తుందండి అంటే ఒక లైన్కి ప్యారలల్ లైన్స్ డ్రా చేయడం వస్తే ఇది ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ ఓకే ఇప్పుడు 3 లైన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసేద్దాం మనం 1 or 2 mm అటు ఇటు వచ్చిన ప్రాబ్లం లేదు మరీ 5 mm అంత డిఫరెన్స్ రాకూడదు ఓకే రెండింటిని జాయిన్ చేశాను అలాగే ఈ రెండు కార్నర్స్ని జాయిన్ చేస్తాం ఓకే ఈ రెండు కార్నర్స్ని జాయిన్ చేసినప్పుడు ఈ లైన్ ప్యారలల్గా ఉంటాయి ఈ రెండు కార్నర్స్ని జాయిన్ చేసినప్పుడు ఈ లైన్ ప్యారలల్గా ఉంటాయి ఇది లెంత్ ఇది కూడా లెంత్ ఇది బ్రెత్ ఇవన్నీ కూడా హైట్స్ అలాగే మళ్ళీ దీనికి ప్యారలల్గా మనం ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి లెంత్ 50 mm కాబట్టి ఇక్కడ నుంచి నేను 50 mm డ్రా చేయాలి కాబట్టి ప్యారలల్గా ఉండాలండి ఈ లైన్ ఇక్కడ మనం డ్రా చేసే లైన్ ప్యారలల్గా ఉంటేనే మనకి మళ్ళీ ఫైనల్ ఆబ్జెక్టివ్ అనేది నీట్గా వస్తుంది ఓకే మీరు లైన్స్ డ్రా చేసినప్పుడు మాత్రం వన్స్ చెక్ చేసుకునే డ్రా చేయండి ఓకే ఇప్పుడు లాస్ట్ రెండింటిని జాయిన్ చేస్తే నాకు 40 mm రావాలి 40 mm కన్నా ఇంకా ఎక్కువ వస్తుందంటే ఇక్కడ నేను ప్యారలల్గా డ్రా చేయాలి ప్యారలల్గా కరెక్ట్గా రాలేదు కాబట్టి నేను ఎరేజ్ చేసేసి ప్యారలల్గా మళ్ళీ డ్రా చేయడానికి ట్రై చేస్తాను ఈ రెండింటిని కలిపితే 40 mm రావాలి కదా నాకు 44 ఎంత వస్తుంది అందువల్ల నేను అరేంజ్ చేస్తాను నేను దాన్ని ఫైవ్ కదా ఇప్పుడు రెండింటిని జాయిన్ చేస్తే 10.2 వచ్చింది ఒక 1 or 2 mm ప్రాబ్లం లేదు ఓకే ఈ విధంగా మనం ఒక క్యూబాయిడ్ అనేది డ్రా చేసుకోవాలండి ఇది ఫస్ట్ మనం ఈ పిక్టోరియల్ డ్రాయింగ్లో ప్రతిసారి ఫాలో అయ్యే ప్రొసీజర్ ఇదే లెంత్ బ్రెత్ హైట్ తీసుకొని ఒక క్యూబాయిడ్ అనేది ఈ విధంగా మనం ఫామ్ చేసుకుంటాం ఓకే ఆర్థోగ్రాఫ్ ప్రొజెక్షన్స్లో ఏం చేస్తాం మనం ఎక్స్ఎక్స్ వైఎక్స్ డ్రా చేసుకుని ఎక్స్ఎక్స్కి అబో లైను అలా వైఎక్స్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 4 లైన్స్ డ్రా చేసి
త్రీ రెక్టాంగిల్ బాక్స్లు ఎలాగైతే డ్రా చేస్తామో ఆ విధంగానే ఇక్కడ మన కామన్ ప్రొసీజర్ ఏంటంటే ఈ చాప్టర్లో ముందు ఈ విధంగా త్రీ డైమెన్షన్స్ యూజ్ చేసుకొని ఒక క్యూబాయిడ్ ఫామ్ చేయాలి. ఇప్పుడు ఇది మన ఫ్రంట్ వ్యూ కింద అనుకున్నాం కాబట్టి ఇది ఫ్రంట్ వ్యూ, అంటే ఇది 50 mm లైన్, ఇది 40 mm లైన్ కాబట్టి ఇది ఫ్రంట్ వ్యూ. ఐస్ డైమెన్షన్ ఉన్నదే ఫ్రంట్ వ్యూ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఇది ఈ ఫ్రంట్ వ్యూని తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేయాలి. అప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ కార్నర్స్ ఎలాగ డార్క్గానే ఉన్నాయి కాబట్టి ఈ కార్నర్ కూడా మనం డైరెక్ట్గా జాయిన్ చేసాం. ఎందువల్లంటే ఇదంతా కూడా ఒకటే బ్లాక్, ఇక్కడ మాత్రమే మనకి కటింగ్ ఉంది, ఇక్కడ మాత్రమే మనం ఎరేజ్ చేయవలసిన ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇదంతా కూడా మీరు డార్క్ చేసేవచ్చు. కాబట్టి నేను ఈ పోర్షన్ ఇలాగ ఈ లైన్ ఇలాగ వన్స్ డార్క్ చేస్తున్నాను. ఓకే, ఈ లైన్ ఇలాంటి అప్పుడు మనకి ఈ లెంత్ కావాలండి, ఈ లెంత్ కావాలి నాకు. ఇప్పుడు ఈ హైట్ ఆల్రెడీ 15 mm, ఇది కూడా 15 mm, కాబట్టి నాకు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కావాలంటే ఇది అలాగే 15 కాబట్టి ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే టోటల్గా 50 కాబట్టి ఇక్కడ నుంచి ఈ గ్యాప్ ఎలాగో 15 ఉంటుంది కాబట్టి 50 - 15 చేస్తే మనకి 35 mm వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే టాప్లో 15 mm, పాయింట్ పెట్టుకుని అక్కడ మీరు డార్క్గా జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, అలా ఇక్కడ కూడా 15 mm, జాయిన్ చేసిన తర్వాత ఈ లెంత్ వచ్చేసరికి 35. ఇక్కడ నుంచి 35 mm లైన్ డ్రా చేయాలి. డ్రా చేసినప్పుడు కంపల్సరీగా ప్యారలల్గా ఉందో చెక్ చేసుకోవాలి. దీనికి ప్యారలల్గా రావాలి, అప్పుడు ఈ రెండింటిని మీరు డైరెక్ట్గా జాయిన్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి 35 వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఫ్రంట్ వ్యూని మనం ఇక్కడ ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఫ్రంట్ వ్యూని ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఇది టాప్ వ్యూలో ఇదొక బ్లాక్ ఉంది, ఇదొక బ్లాక్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ బ్లాక్ డ్రా చేద్దాం. ఫ్రంట్ వ్యూ అయితే టోటల్గా అయిపోయింది, ఇంకా టాప్ వ్యూని డ్రా చేసి మిగతాది మనం ఈ బ్లాక్ ఇక్కడ మనం టాప్ వ్యూలో డిజైన్ చేయాలి. కాబట్టి ఇది కూడా 15 mm కాబట్టి 15 mm పాయింట్ పెట్టుకున్నాను. అప్పుడు ఈ రెండింటిని మనం జాయిన్ చేయాలి. ఓకే, బ్యాక్ సైడ్ కార్నర్ కూడా ఇది కూడా డార్క్ చేయాలి. ఇంకా మనకు టాప్ వ్యూలో ఎరేజ్ చేయవలసిన పోర్షన్స్ ఏమీ లేదు కాబట్టి మనం టోటల్గా డార్క్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే టాప్ వ్యూలో మనకి 2 blocks ఉన్నాయి, ఇదొక బ్లాక్ ఉంది. ఇప్పుడు ఈ బ్లాక్ అయితే ఆల్రెడీ మనం ఇక్కడ డ్రా చేసాం టాప్ వ్యూలో. ఇప్పుడు ఈ బ్లాక్ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ బ్లాక్ అవదండి, ఇప్పుడు సెకండ్ బ్లాక్ ఇదే కదా సార్ డైరెక్ట్గా జాయిన్ చేసి సరిపోద్ది కదా అనుకుంటే మనకి ఫ్రంట్ వ్యూ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ రావాలంటే ఏం చేయాలంటే ముందు మనం ఇదంతా అరేజ్ చేసేయాలి. ఫ్రంట్ వ్యూలో ఈ ఎల్ షేప్ ఒకటే ఉంది కాబట్టి అక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇదంతా కూడా మనం అరేజ్ చేస్తాం. కాబట్టి మీరు ఎక్కడైతే గ్యాప్ ఉందో దానికోసం ముందుగా లైట్గా డ్రా చేసుకుంటే మంచిది, డార్క్గా డ్రా చేయొద్దు. డార్క్గా డ్రా చేస్తే ఫైనల్ అవుట్పుట్ అయితే మాత్రం నీట్గా రాదండి. మనం అరేజ్ చేయవలసిన పోర్షన్స్ కంపల్సరీగా ఉంటాయి, ప్రతి డయాగ్రామ్లో ఉంటాయి కాబట్టి ముందుగా బాగా లైట్గా డ్రా చేసుకోండి. 1H pencil యూజ్ చేసి డ్రా చేయండి. లైట్గా వచ్చిన తర్వాత అప్పుడు మనకి కావాల్సినవన్నీ డార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి, మనం ఈ కార్నర్లో కూడా మనకి బ్రెత్తే ఉంటుంది కదా, ఇది ఆల్రెడీ బ్రెత్తే కాబట్టి ఈ కార్నర్లో కూడా బ్రెత్తే ఉంటుంది కాబట్టి ఈ కార్నర్ నుంచి బ్రెత్ లెంత్ మనకి 40 mm కాబట్టి ఈ బ్రెత్కి ప్యారలల్గా ఫస్ట్ పోనీ ఇక్కడ డిజైన్ చేసిందా మనం. ఇది కూడా హైట్ 15 mm, హైట్స్ అన్నీ 15 mm. ఇక్కడ నేను 15 mm పాయింట్ పెట్టుకున్నాను, ఈ రెండు కార్నర్స్ని జాయిన్ చేశాను. అలాగే ఇక్కడ కూడా డార్క్ చేశాను. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి మనం బ్రెత్ లెంత్ డ్రా చేయాలి, అప్పుడు ఆ కార్నర్కి హైట్స్ రెండు జాయిన్ చేస్తే మన ఫైనల్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ప్యారలల్గా ఎగ్జాక్ట్గా బ్రెత్ డ్రా చేయాలండి మనం.
ఇక్కడ నుంచి 40 mm. వన్స్ మీరు డ్రా చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని డ్రా చేయండి. ముందు లైట్గా డ్రా చేస్తున్నాను నేను, ప్యారలల్గా వస్తే అప్పుడు డార్క్గా డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు నాకు అది ప్యారలల్ అనిపించింది కాబట్టి ఈ కార్నర్ పాయింట్కి దీన్ని జాయిన్ చేస్తున్నాను. అలాగే ఈ కార్నర్ పాయింట్కి దీన్ని జాయిన్ చేస్తాను. అలాగే ఇప్పుడు దీన్ని మనం డార్క్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే, దట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు కావాలనుకుంటే మీరు దీనికి, ఇది ఐసోమెట్రిక్ ఫిగర్ కాబట్టి దీనికి మీరు ఆర్థోగ్రాఫ్ ఫిగర్స్ డ్రా చేస్తే ఇదే వస్తుందండి. మనసు ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రంట్ వ్యూలో ఎల్ షేపు, ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి ఎల్ షేప్, ఇదంతా ఎల్ షేపు. అలాగే టాప్ వ్యూకి వస్తే 2 బ్లాక్స్ ఉన్నాయి మనకి, 2 రెక్టాంగిల్ బాక్స్. ఇది ఒక బ్లాక్ టాప్ వ్యూలో, ఇది ఒక బ్లాక్ ఫ్రమ్ టాప్ వ్యూ. ఓకే, దట్ ఈజ్ అవర్ ఫైనల్ డయాగ్రామ్. ఈ విధంగా మనం 2 వ్యూస్ నుంచి కానీ 3 వ్యూస్ నుంచి కానీ ఐసోమెట్రిక్ ఆబ్జెక్ట్ అనేది మనం డ్రా చేయాలి, పిక్టోరియల్ డ్రాయింగ్. ఇప్పుడు మనకి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఫైనల్గా డైమెన్షన్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలండి. ఇప్పుడు డైమెన్షన్స్ ఎలా ఇవ్వాలో చూడండి. మనం ఎలా పడితే అలా డైమెన్షన్స్ ఇచ్చేయకూడదండి. ఇది ఎలాగే స్లాంట్గా ఉందో అలాగే మనం లైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైట్కి డైమెన్షన్కి ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీనికి ప్యారలల్గా సమ్ డిస్టెన్స్లో ఎక్స్టెన్షన్ లైన్ డ్రా చేశాను. అలాగే దీనికి ప్యారలల్గా సమ్ డిస్టెన్స్లో ఎక్స్టెన్షన్ లైన్ డ్రా చేశాను. అలాగే ఇక్కడ మధ్యలో ఒక బ్లాక్ ఉంది కాబట్టి దీనికి కూడా ఈ హైట్ కూడా ఇక్కడ మనం మెజర్ చేద్దాం. మళ్ళీ అగైన్ దీనికి ప్యారలల్గా సమ్ డిస్టెన్స్లో ఒక లైన్ డ్రా చేస్తాను. ఇప్పుడు మరి ఎక్స్టెన్షన్ లైన్, ఈ డైమెన్షన్ లైన్ డ్రా చేసిన మళ్ళీ అది దీనికి ప్యారలల్గా ఉండాలండి. దీనికి ప్యారలల్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఆరోయిడ్స్. నేను ఇక్కడ ఎలైన్ డైమెన్షన్ యూజ్ చేసుకున్నాను ఆరోయిడ్స్. అలాగే ఇప్పుడు ఈ బ్లాక్ సేమ్ దీనికి ప్యారలల్గా సమ్ డిస్టెన్స్లో ఒక లైన్ డ్రా చేసుకోండి ఫర్ డైమెన్షనింగ్. ఇప్పుడు దీనికి ప్యారలల్గా ప్రతి ప్యారలల్గా ఈ ఫార్మే లైన్, అలాగే దీనికి కూడా ప్యారలల్గా. ఇది లెంగ్త్, అలాగే బ్రెత్ దీనికి ప్యారలల్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీనికి ఈ బ్రెత్ కాబట్టి బ్రెత్ చూపిస్తున్నాం కాబట్టి దానికి ప్యారలల్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు ఉంది లెంగ్త్ మనం, తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం. ముందు ఒక లైన్ డ్రా చేసుకుందాం. బ్రెత్కొచ్చేసరికి దీనికి ప్యారలల్గా తీసుకుంటాం. దీనికి ప్యారలల్గా మనకి కార్నర్ వచ్చింది కాబట్టి అక్కడ మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆరోయిడ్స్ అండ్ ఇక్కడ ఈ కార్నర్లో కూడా ఆరోయిడ్స్. ఓకే, ఇప్పుడు మన వాల్యూస్ అనేది రీప్లేస్ చేద్దాం. ఇది వచ్చేసరికి 40 mm కాబట్టి 40, అండ్ ఇక్కడ వచ్చేసరికి 50 mm, లెంత్ 50 mm, అండ్ హైట్ వచ్చేసరికి 40, అందులో హైట్ వచ్చేసరికి కూడా 50, బట్ కాకపోతే ఇది వచ్చేసరికి 15, రిమైనింగ్ వచ్చేసరికి 35. ఓకేనా, ఈ విధంగా మనం డైమెన్షనింగ్ ఇవ్వాలి. ఇది చాలా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే వ్యూ మనకు ఎలా వస్తుందో తెలీదు, బట్ వాడిచ్చిన ఫిగర్స్ బట్టి మనం బాగా రిజ్యూమ్ చేసుకొని ఈ విధంగా 3D ఆబ్జెక్ట్ని అయితే మనం ఫామ్ చేయడం మనం నేర్చుకోగలగాలి. ఓకే, దట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా మనకి 3D ఆబ్జెక్ట్ ఇచ్చిన తర్వాత, సారీ,
2D ఆబ్జెక్ట్స్ ఇచ్చిన తర్వాత వాటిని యూజ్ చేసుకొని మనం విధంగా 3D ఆబ్జెక్ట్ అనేది ఫామ్ చేయడం మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈజీ అవుతుంది. ఓకే, సరే, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో మనం మళ్ళీ మీట్ అవుదాం. టేక్ కేర్, బాయ్.